இவள்ளுாய் கமழ்தல் குன்றி மாட மாளிகை கோலுக்குழாங்கள் மல்கே தெந்திசை தில தம்புரை கூட்டநட்டு திருப்பொலி இத நீர் பட்டதே ஆழ்வார் திருவடிகளே சரணம் அஸ்மத் குருభ్యோ நமஹ பத்யு ஸ்ரீய ப்ர사தேனாப்ராப்த சர்வக்ஞ சம்பதம் ప్రపన్న జనకూటస్థం ప్రపద్యే శ్రీపరాంకుశం సఠగోపమునిం వందే సఠా బుద్ధి దూషణం జనకం తింత్రిణీ మూల సంశ్రయం పరాంకుశ మునీంద్రులు మనకి అందించినటువంటి తిరువాయుముడి దివ్య ప్రబంధంలో ఎనిమిదవ శతకంలో తొమ్మిదవ దశకంలో పదవ పాసురార్థాన్ని మనం తెలుసుకోబోతున్నాం పదవ పాసురం ఈ ముందు జరిగినటువంటి వాటికన్నింటికీ కూడా నిశ్చయం చేస్తూ చెప్పేటటువంటి దృఢమైనటువంటి ఒక మాట వెనుక పాసురాలలో ఒక అమ్మాయి ఒక దివ్య దేశంలో ఉండేటటువంటి స్వామి విషయంలో చాలా ఇష్టాన్ని కలిగి ఉంది అని చెప్తున్నారు అలా ఆమె ఇష్టపడింది కనుక ఆయనని ఆయనకిచ్చి ఆమెకి వివాహాన్ని చెయ్యాలి మరొకరికి ఈమెని ఇవ్వకూడదు అని చెప్తున్నారు అలా ఆయనకి ఏమని ఇచ్చి వివాహం చేయటానికి ఆయనలో ఉండేటటువంటి విశిష్టతలన్నింటినీ చెప్తూ వస్తున్నారు అలా అన్నీ చెప్పినప్పటికీ కూడా వెనుకటి పాసరంలో సకల వేద ప్రతిపాద్యమైనటువంటి తత్వమే ఆ తత్వం అని చెప్పారు ఆ స్వామి వైభవాన్ని తెలుసుకునేటటువంటి మహనీయులు చాలామంది అక్కడ వేదార్థ చర్చని చేస్తూనే ఉంటారు అని చెప్పారు ఇన్ని రకాలైనటువంటి వైభవాలని చెప్పినా అసలు ఇవన్నీ పక్కన పెట్టి ఆయనకే ఇవ్వాలి అని మీరు నిశ్చయంగా చెప్పడానికి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి మాటని చెప్పండి అని అన్నారట ఆ పెద్దలందరూ కూడా తల్లి మొదలైనటువంటి వారందరూ కూడా అప్పుడు ఈ పాసురంలో ఎందుకు ఆమెని ఆయనకే అని భావన చేసి ఆయనకే ఇవ్వాలి అనే దాన్ని చెప్తున్నారు ఈ పాశురంలో ముందుగా మనం పాశురాన్ని చదువుకుందాం తర్వాత ఇందులో ఉండేటటువంటి విశేష తెలుసుకుందాం అన్ని మత్తో రూపాయ మెన్నివల్ తన్ తుషాయ కమజల్ కున్నమా మణిమాడమాళిగై కోల కుష అంగళ్ మల్గి తెంతిసే తిలదంపురై కుట్టనహట్టు తిరుపులియూర్ నిన్న మాయప్పిరాన్ తిరువరుళ ఆమివాళ్ళు నేర్పట్టదే ఈమె ఆయనని ఇష్టపడింది బాగుంది కానీ ఆయన ఈమెని అంగీకరిస్తాడా అనేటటువంటి ఆలోచన కూడా రావాలి ఏదైనా ఒక గొప్ప వస్తువుని మనం ఆశపడితే ఆ వస్తువు అచేతనమైతే మన ప్రయత్నంతో దాన్ని పొందవచ్చు అలా కాకుండా అది చైతన్యం కలిగినది అయితే ఆ వస్తువుని మనం పొందడానికి దానికి కూడా ఒక అంగీకారం కావాలి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కనుక ఈమెను ఆయనకి ఇవ్వండి అని చెప్పడం కంటే ఆయన కూడా ఈమె అంగీకరించాడు కనుక ఈమె ఆయనకే చెందినది అని అంటున్నారు ఇందులో ఇక్కడ ఒక విశేషమైనటువంటి అంశాన్ని మనం భావన చేసుకోవాలి భగవంతుణ్ణి మనం పొందడానికి మనం ఎన్నో సాధనలు చేస్తాం ఎన్నో ఉపాయాలని స్వీకరిస్తాం అన్ని ఉపాయాలని విడిచిపెట్టి భగవంతుడా నువ్వే శరణు అని ఆయననే ఉపాయంగా పడతాం అయితే ఇన్ని చేసినా మనకి భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి అనంటే అంటే మనం కావలసినటువంటి సిద్ధిని పొందాలి అనంటే భగవంతుని యొక్క సేవారూపమైనటువంటి లాభం మనకి కలగాలి అనంటే ఇవేవి పనిచేయవు ఇవేవి మనకి ఉపకరించేవి కాదు మరి దేనివల్ల అనంటే స్వామే చెప్తాడు కేవలం మదీయైవా దయయా అంటారు శరణాగతి గజ్యంలో రామానుజుల వారు చేసినటువంటి ప్రార్థనకి రంగనాథుడు సమాధానం చెప్తాను అది ఆయన అనుగ్రహం ఆయనకి కృప ఉంటే అంటే ఇవేవి కూడా మనకి కార్యాన్ని ఫలింపచేసేవి కాదు ఫలం దేనివల్ల లభిస్తుంది మనకి అని అంటే ఆ స్వామి యొక్క అనుగ్రహం మాత్రమే అని మనకి సంప్రదాయం చెప్తుంది అంచేత మన ఇవన్నీ చెయ్యటం చెయ్యకుండా ఉండలేక తప్ప భగవంతుని యొక్క అనుగ్రహం కలిగితే కటాక్షం కలిగితే తప్ప ఏది సిద్ధిని పొందదు అంటున్నారు అలాగే ఇప్పుడు ఈమెని ఆయనకి సమర్పించాలి అని అంటే ఈమె ఆయన అనుగ్రహాన్ని పొందింది ఆ పొందింది అనేది పొందకపోతే ఆమెలో ఈ కొత్త పరిమళం కలిగేటటువంటి అవకాశం లేదు అని అంటున్నారు యోరి యొక్క వైభవాన్ని స్పష్టంగా ప్రతిపాదన చేస్తున్నారు ఇంతవరకు అక్కడ ఉండేటటువంటి జల సమృద్ధిని చూసాం అక్కడ ఉండేటటువంటి వృక్ష సంపదని చూసాం అక్కడ ఉండేటటువంటి పంట సమృద్ధిని చూసాం అక్కడ ఉండేటటువంటి తోటల యొక్క సమృద్ధిని చూశాం ఆ ప్రదేశంలో ఉండేటటువంటి స్వామి యొక్క గుణ సమృద్ధిని కూడా వర్ణన చేసింది అమ్మాయి తన అనుభవంలో ఇన్ని రకాలుగా సమృద్ధమై ఉండేటటువంటి ఆ ప్రదేశంలో నిత్యమైనటువంటి స్థిరమైనటువంటి సంపదతో అలరారుతూ ఉండేటటువంటి జన కూడా సాగుతోంది అంటున్నారు అక్కడ ఉండేటటువంటి మాడలని అక్కడ ఉండేటటువంటి మాళిగలని ఇందులో మనకి వర్ణన చేస్తున్నారు తెందై తిలదం పురై కుట్టనాట్టు తిరుప్పులియూర్ అంటున్నారు దక్షిణ దిక్కులో ఉండేటటువంటి ప్రా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి అన్ని ఊళ్ళకి కూడా ఒక తిలకాయమానంగా అంటే అన్నింటిలోనూ కూడా శ్రేష్టమైనటువంటి ప్రాంతంగా పురంగా కుట్టనాట్టు తిరుప్పులియూర్ తెసై తిలదం పూరై కుట్టనా తిరుపులియూర్ ఎందుకు శ్రేష్ఠమైనటువంటి సంపదతో నిండి ఉంది కనుక అంటున్నారు కున్ర మా మణిమాడ మాడ కోల కుషాంగణ్ మల్గి అంటున్నారు మా మణి మా మాడలు ఉన్నాయట అంటే నవరత్న ఖచ్చితమైనటువంటి మణులతో చేయబడినటువంటి మాళిగై మాడంగల్ అంటున్నారు మేడలు ఉన్నాయి ఇళ్ళు ఉన్నాయి అంటే అక్కడ ఉండేటటువంటి జనా జనాలకి సంపదకి లోటు లేదు వారు ఉండడానికి ఏర్పరచుకున్నటువంటి ఇళ్ళన్నీ కూడా మంచి విలువైనటువంటి మణులతో నిర్మింపబడినటువంటి మేడలు అవి అరకొరగా అక్కడ ఇక్కడ ఒకటి రెండు ఉండడం కాదు మల్ఘి అంటున్నారు అంటే గుంపులు గుంపులుగా సముదాయంగా అక్కడ ఉండేటటువంటి ఊరంతా మణి మణికచితములైనటువంటి మేడలతో నిండి ఉన్నటువంటి సంపదకి నెలవుగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం తిరుపులియూర్ అనేటటువంటి ప్రదేశం దక్షిణ దిక్కుకే అలంకారంగా దక్షిణ దిక్కులోనే చాలా సర్వోన్నతమైనటువంటి స్థలంగా పేర్కొనడానికి తగినటువంటి వైభవం కలిగినటువంటిది ఈ తిరుపులియూరు అనేటటువంటి దివ్య దేశం అలాంటి ఆ తిరుపులియూరులో నిన్న మాయప్పిరాన్ తిరువరుళాం నేర్పట్టదు అంటున్నారు అక్కడ ఉండేటటువంటి మాయప్పిరాన్ తిరువరుళ్ మహామాయావి అయినటువంటి స్వామి యొక్క గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని ఇవల్ నేర్పట్టదు ఈమె పొందింది అని అంటున్నారు అలా పొందింది అని మీకు ఎలా తెలుస్తోంది అనంటే స్వామి ఈమెని అంగీకరించాడు అందుకే స్వామికే సొంతమైనటువంటి చక్కటి పరిమళభరితమైనటువంటి తులసి మాలిక యొక్క వాసన ఈమెలో కూడా మనం కనిపిస్తోంది ఈమెకి కూడా అంటింది అని అంటున్నారు అంటే స్వామి యొక్క అనుగ్రహ సూచకంగా స్వామి అందించినటువంటి ఆ గంధం ఈమెకి రావడానికి కారణం ఈమె ప్రయత్నం కాదు స్వామి యొక్క అనుగ్రహమే ఇంతవరకు మీలో ఆ అబ్బాయి ఈమెకి సరిపోతాడా అనేటటువంటి ఒక సందేహం చూసాం కానీ అక్కడ ఉండేటటువంటి మాడ చూస్తూ చూస్తుంటే ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఈమె మన వాడికి తగినది కాదేమో అని నిరాకరించేటటువంటి అవకాశం కూడా ఉంది కానీ ఆ స్థితి రానివ్వకుండా స్వామి కూడా ఏమని తన దానినిగా అంగీకరించాడు అనడానికి నిదర్శనంగా ఆమె దగ్గర నుంచి చక్కటి తులసి మాలికా వాసన వస్తోంది ఈ తులసి పరిమళంతో నిండి ఉండడానికి మరొక రకమైనటువంటి ఉపాయం లేదు ఈమెకి ఈ తులసీ గంధం అబ్బింది అనంటే ఇది ఈమెకి సంక్రమించింది అనంటే ఇది భగవంతుడు తాను ఇష్టపడి ఆమెకి కలిగించినటువంటి వైభవం లేకపోతే ఈమెలో ఈ కొత్తదైనటువంటి ఈ పరిమళం కలిగేటటువంటి అవకాశం లేదు అన్ని మొత్తో రూపాయం ఎన్నో ఇవా తంతుషల్ అంటారు అంటే ఈ తులసి వాసనతో నిండి ఉండడం అనేది తులసి పరిమళ భరితంగా ఉండడం అని అంటే స్వామి యొక్క అంగీకారానికి సూచకం అని అంటారు ఎవరైనా మనం మాటని అంగీకరిస్తే వారి దగ్గర ఉన్నదాన్ని మనకి ఇస్తారు ఆధారంగా స్వామి దగ్గర ఉండేటటువంటి తులసి గంధం మనకి కూడా అంటింది ఈ నాయకకి కూడా వచ్చింది అనంటే ఈమె యొక్క ఈ ప్రేమని స్వామి తప్పకుండా అంగీకరించాడు అనే విషయం తెలుస్తోంది ఇలా ఈ వైభవం ఆమెకి రావటానికి మరొక కారణం ఉండేటటువంటి అవకాశం లేదు కనుక ఆయన యొక్క కృప ఈమెకు నేర్పట్టదు అంటున్నారు అంటే ఆ కృపకి ఈమె తప్పకుండా పాత్రురాలు అయింది అంటున్నారు భగవంతుడిని గురించి ఆయనకే చెందినవారం అనేటటువంటి భావనతో మనం ఆనన్యార్హ శేషత్వం అనేటటువంటి ఒక లక్షణాన్ని కలిగి ఉండాలి అలాంటప్పుడు మన స్థితి ఎలా ఉండాలి అనంటే మనం మరొకరికి చెందినవారము అనేటటువంటి భావన లేకుండా ఉండాలి ఆ భావన లేకుండా ఉన్నాము అనడానికి నిదర్శనం ఏమిటి అనంటే ఒకవేళ మాటలలోనైనా మనకి మరొకరితో సంబంధాన్ని కలపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ మాటలని కూడా మన తట్టుకోలేన రీతిలో వ్యతిరేకతని మనం తెలియచేయగలిగేటట్లుగా ఉండాలి అలా మాట్లాడితే మనకి అది చాలా బాధాకరంగా ఉంది అని అనిపించేటట్లుగా ఉండాలి అలా ఎవరైనా ఉండగలుగుతారా అని అంటే సరదాగా సంతోషంగా వింటూ ఉండడం కాదు అసలు ఆ మాట అనకండి ప్రస్తావనే చేయకండి నేను వినలేను అలాంటి ప్రసంగాలు అని వాటికి దూరంగా ఉండాలి వాటికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అలా ఉన్నవాడు ఎవరు అంటే తాను స్వతంత్రుడను కాను తాను పరిపాలకుడను కాను తాను భోగిని కాను ఇదంతా స్వామికి చెందినదే ఆయన పొందవలసిన వాడిలో నేను కూడా ఒకడిని నేను స్వతంత్రుడను కాను అనేటటువంటి భావనని భరతుడు తన ఆచరణలో ఎలా చూపించాడో నువ్వు రాజ్యాన్ని పరిపాలించు అని పెద్దవాడైనటువంటి వశిష్ఠుడు చెప్పినప్పటికీ కూడా స్వామి మీరు ఇలా అనడం న్యాయమా అని అడుగుతాడు చాలా దీనంగా అడుగుతాడు రాజ్యాన్ని పరిపాలించమని నన్ను మీరు ఆజ్ఞాపిస్తున్నారు మరి రాజ్యాన్ని కూడా ఆజ్ఞాపించండి రాజ్యమా నువ్వు మమ్మల్ని అందరినీ పరిపాలించు అని అంటారు అంటే అర్థం ఏమిటి రాజ్యం ఎలాగైతే తాను తనని పరిపాలించుకోలేదో అలాగే నేను కూడా ఈ రాజ్యాన్ని పరిపాలించలేను అని అర్థం నేను రాజ్యము కూడా ఎవరికి చెందినవారము అంటే పరమాత్మకి రామచంద్రునికి వారము అని చెప్తున్నాడు మంగళతూరియ ఘోష ఆయనకి చాలా కష్టాన్ని కలిగిస్తుంది రాజ్యాభిషేకం కోసం చేస్తూ ఉండేటటువంటి ఏర్పాట్లు ఆయనకి చాలా బాధని కలిగిస్తాయి అలాగే స్వస్వాతంత్ర్యం అనేది మనలో తల ఎత్తినప్పుడు మనకి కలగవలసినటువంటి సంస్కారం అటువంటిది మనం స్వతంత్రులం కాము మనం స్వామికి చెందిన వారము అని సదా ఆయన గురించినటువంటి వైభవాన్ని తలుచుకుంటూ ఆయన నామానుసంధానంతో మరొక ధ్యాస లేకుండా ఆయనకే అందేటటువంటి రీతిలో మనం ఉండాలి అలా ఉంది కనుక ఈ నాయక ఆమెని స్వామికి అందించేటటువంటి పాటలని చలికత్త రూపంగా ఈ మిగిలిన వారికి అందరికీ కూడా ఆళ్వార్లు ఇందులో తెలియచేస్తున్నారు అలా మనం ఎంత అనుకున్నా అది సఫలం కావాలి అని అంటే భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అలాంటి అనుగ్రహం ఈమె పట్ల స్వామికి కలిగింది కనుకే ఆ తులసి పరిమళం ఈమె దగ్గర నుంచి వస్తుంది మనం పరతంత్రులమై ఉండాలి మనం ఆయనకే శేషులమై ఉండాలి అలా ఉండేటటువంటి మనని ఆయన స్వీకరించాలి అలా స్వీకరించటానికి ఆయన అంగీకరించాలి అలా అంగీకరించడమే ఆయన మన పట్ల చూపేటటువంటి కరుణ ఆయన మన పట్ల చూపేటటువంటి కృప ఆ కృప ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు అద్భుతమైనటువంటి వాసన మనకి అంటుతుంది ఈమెలో ఆ స్వామి యొక్క తులసి పరిమళం మనకి కనిపిస్తోంది అంటే దానికి ఒక్కటే ఒక ఉపాయం అది భగవంతుని అనుగ్రహం అది ఈమె పట్ల పరిపూర్ణంగా కలిగింది తిరుపులు ఉండేటటువంటి స్వామి ఈమెని అంగీకరించాడు కనుక ఈమెని ఆయనకే చెందేదానినిగా మనం చెయ్యాలి అని అంటున్నారు ఆళ్వార్లు చెలికెత్తగా ఈ పాసురాలలో ఆ తిరువడిగలే శరణం குழாங்கள் மல்கி திந்திசை தில தம்புரை கூட்டநட்டு திருப்புலியூர் நின்ற பிரா திரு இதழ் நீர் பட்டதே ஆழ்வார் திருவடிகளே சரணம் ஓ